నమస్తే. జనగళం చర్చ కార్యక్రమానికి స్వాగతం. అయితే కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా కూడా ప్రజల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూనే ఉంది. ప్రధాని చెప్పి 24 గంటలు గడవక ముందే కూడా ప్రజలందరూ రోడ్డు మీదకు వచ్చి పండగంటూ ఇంకో కారణాలంటూ కూడా, లేదంటే హాస్పిటల్ అనో మెడికల్ అనో ఏదో ఒక కారణం చెప్తూ రోడ్లపైకి అయితే వస్తున్నారు. మనం ఈ ఏదైతే ఆదివారం కట్టడిగా జనతా కర్ఫ్యూ జరిగిందో ఆ వాతావరణం మళ్ళీ సోమవారం నుంచి కూడా ఎక్కడా కనిపించట్లేదు దేశవ్యాప్తంగా. సో దీంతో 21 రోజుల పాటు ఎవరూ బయటకు రావద్దని ప్రధాని మోడీ చేతులెత్తి జోడించినప్పటికీ ఇంకా అదే పరిస్థితి కనబడుతోంది. సో ఇంకా ప్రజల్లో ఎలాంటి అవగాహన రావాలి, ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది ఇవాళ మన జనగణనలో చర్చిద్దాం. సో మీరు కూడా మా చర్చలో భాగస్వాములు కావచ్చు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ్ కుమార్ గారు, నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. సార్, మోడీ గారు నిన్న 8 గంటలకి చెప్పటం జరిగింది, కానీ ఇంకా 24 అవర్స్ కూడా గడవలేదు. చాలా సీరియస్గా చెప్పారు ఆయన స్పీచ్. కనుక మనం డీటెయిల్డ్గా చూస్తే చాలా సీరియస్గా చెప్పారు ఆయన మన కోసమే ఒక్క 21 రోజుల పాటు, ఎందుకంటే దీని తీవ్రత ఎక్కువైంది, థర్డ్ స్టేజ్లోకి వెళితే చాలా కష్టమని. కానీ ఎందుకు జనాల్లో అవగాహన రావట్లేదంటారు? ప్రధానంగా మన ప్రజలు చాలా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ భారతదేశ కల్చర్ ఏమైందంటే, ఒక వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఇతర దేశాల మాదిరిగా పబ్లిక్ ఒక డిసిప్లిన్గా ఉన్నటువంటి వ్యవస్థ లేదు మన దగ్గర. అది మన జీవన విధానంలోనే అట్లా వచ్చింది. ఆ దాంతో అలవాటు అయిపోయి నాకేం కాదులే, నేను ఒక్క నేను తిరిగితే నాకేమైంది, అది ఎక్కడో విదేశాలలో ఉందనే ధోరణి ఇంకా ప్రజలలో కనిపిస్తుంది. నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఇట్లనే ఉంటే, నిన్న మోడీ స్మూత్గా చెప్పారు, ఇంకా మోడీ స్మూత్గా చెప్పారు, ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు అయితే చాలా సీరియస్గా, మన ప్రజలకు అంత సీరియస్గా చెప్తేనే అర్థమవుతుంది. షూటెడ్ సైట్ ఇంకేదన్నా భయం వచ్చే విధంగా మన జీవన విధానానికి ఉన్నటువంటి ఆలోచనలు, భక్తికి సంబంధించినటువంటిది కావచ్చు, దేవుళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా తీసుకొని మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే ప్రజలు మొత్తం విచ్చలవిడిగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఇది నాకేం కాదు, వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడుంటుందో తెలియదు ఆ వైరస్ ఎక్కడ అంటుకున్నా. ఒక సూది మొన చివన 10 కోట్ల క్రిములు ఉంటాయి అక్కడ వైరస్. అట్లాంటి పరిస్థితులలో ప్రజలే చాలా దీని ప్రభుత్వాలు ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేవు. ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాల్సిందే. ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధం ఏది బాంబులతోటో ఇంకే రకమైనటువంటి యుద్ధం కాదు, ప్రతి చోట ఉంటుంది. ఒక వ్యక్తికి వచ్చిందంటే, ఇప్పటికి మనం విదేశాల నుంచి వచ్చినటువంటి కేసులే, తెలంగాణలో నమోదైనటువంటి 39 కేసులలో కేవలం లోకల్గా అంటుకున్నది ఒక 3-4 మాత్రమే ఉన్నది. దీన్ని మనం ఎక్స్పాన్షన్ వ్యాప్తి చెందకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రజలదే. మొత్తం ప్రజలే బాధ్యత తీసుకోవాలి. ఎవ్వరి కాళ్ళు సెల్ఫ్గా తీసుకోవాల్సిందే తప్ప ప్రభుత్వాలు ఏదో చేస్తాయి. ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేదండి. ఇంతకంటే ఇన్ని కోట్ల మంది ప్రజలని ఎలా ఇంతకంటే ఎక్కువ కంట్రోల్ చేయలేదు. ప్రజలే స్వచ్ఛందంగా సహకరించాలి, శుభ్రత పాటించాలి. అంతే తప్ప ఉంటాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి 21 రోజులు. కానీ పేషెన్స్, మనం రిజర్వ్స్ కావాల్సిన, ఇప్పుడు ఇంట్లలో సరుకులు ఎంత రిజర్వ్స్ అవసరమో పేషెన్సియే చాలా ముఖ్యము, డిసిప్లిన్ చాలా ముఖ్యము. లేకపోతే మొత్తం మనం ఇటలీ అభివృద్ధి అయినటువంటి ఆరోగ్య రంగంలో అభివృద్ధి ఉన్నటువంటి ఇటలీ కొంచెం నిర్లక్ష్యంగా ఉండడంతో పెద్ద ఫలితం అనుభవిస్తుంది. అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఆ దేశ జనాభా మన 6.5 కోట్లే. మనం 130 కోట్ల జనాభా. మన జీవన విధానం వేరుంది. మనకు పూర్తి స్థాయి అక్కడ దేశాల్లాగా పూర్తి లిటరసీ లేదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ప్రజలే పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాల బాధ్యత ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నారు. వాళ్ళు ఇంకెక్కువ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది, మిలిటరీ పెడుతుంది, బయటికి వెళ్తే కాల్పులు జరుగుతాయి. ఎందుకంటే ప్రజలను 130 కోట్ల మంది ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కొందరు చేస్తున్నటువంటి దానికి మిగతా ప్రజలకు అంటించకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ చేస్తుంది. అందుకే ప్రజలే ఎక్కడికక్కడ చదువుకున్న వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా నాకేం కాదు మా ఊరికి ఏం రాదు అనేది మాత్రం అనుకోవద్దు. ముఖ్యంగా ఇంకా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఇంకా గ్రామీణ ప్రాంత ప్రజలు ఏదో ఒక రకమైనటువంటి భయమో ఇంకో రకమైనటువంటి చైతన్యమో ప్రతి ఊరికి రాకుండా వాళ్ళు గేట్లు పెట్టుకుంటున్నారు. వివిధ రకమైనటువంటి ఏ రకంగా కావాలో ఆ రకంగా లోకల్గా చేస్తున్నారు ఆ ప్రజలు. పట్టణ ప్రాంత ప్రజలే పూర్తిగా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వ్యాధి వ్యాప్తి
వ్యాప్తి చెందడానికి కూడా ఎక్కువ పట్టణ ప్రాంతాల్లోనే అవకాశం ఎక్కువగా ఉన్నది, ఎక్కువ కలవడము ఇదంతా. మొన్న కర్ఫ్యూ రోజు గ్రామీణ ప్రాంతాలు ఓ రకమైన ఏదో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో విమానాల నుంచి మందు చల్లుతున్నారట మన మీద పడి అది అయిపోద్ది అని ఒక ప్రచారం జరిగింది. దానివల్ల కూడా అట్లాంటి ప్రచారం ఒక రకంగా వాస్తవం కాకపోయినా అదో ప్రచారం జరగడం వల్ల ప్రజలు ఇంట్లోనే ఉండరు. అట్లాంటి ఏదైనా ఉపయోగించండి గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కడైనా ఎట్లాంటి ఏ విధంగా చెప్తే ప్రజలు ఇళ్లలో ఉంటారో ఆ విధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. జాగ్రత్త తప్ప దీనికి ఇంకో మందు లేదు, అందుకోసం ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.